దాచుకున్న డబ్బుని మళ్ళీ ప్రజలకి అందిస్తాను, నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి క్షమాపణ కోరాల్సింది చంద్రబాబు నాయుడు. అండ్ ఈరోజు ఎవరైతే నిన్నటి నుంచి తొడగొట్టి విజిల్స్ వేసి మీసాలు తిప్పి చాలా వల్గర్గా హావభావాలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. నిన్నటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద మాట్లాడాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. నిన్ననే బుగ్గన గారు చెప్పారు కరెక్ట్ ఫామ్లో రాండి, ప్రభుత్వం కూడా దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకి చర్చించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఆ స్కామ్ చంద్రబాబు నాయుడు చేశాడు, దోచుకున్నాడని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కేవలం హంగామా చేసి సస్పెండ్ అయి బయటకు పోయి వాళ్ళ గొంతేదో నొక్కేసినట్టుగా ప్రజలకి కలరింగ్ ఇద్దాం పచ్చ ఛానళ్ళల్లో అనుకున్నారు. తీరా ఈరోజు అజెండాలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది అన్న దాని మీద చర్చ పెట్టగానే ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేశారో చూస్తే వాళ్ళని అడగాలనిపిస్తుంది. మీకు మాట్లాడటానికి దమ్ము ధైర్యం లేదా? లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీకు కూడా వాటాలు ఉన్నాయా? లేకపోతే బాలకృష్ణ గారికి సినిమాలో మాత్రమే డైలాగులు చెప్పడం వచ్చు, అసెంబ్లీలో చెప్పడం రాదా అని అడుగుతున్నా. ఎందుకంటే నేను పార్టీని ముందుండి నడిపిస్తానన్న పెద్ద మనిషి. ఈరోజు ముందుండి నడిపించాల్సిన అవకాశం వచ్చినప్పుడు, తమ ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా లేదా చెప్పే అవకాశం వచ్చినప్పుడు, తన బావది అక్రమమైన అరెస్టా లేదా అడ్డంగా దొరికిన అరెస్టా అని చర్చించే అవకాశం వచ్చినప్పుడు చర్చించకుండా పారిపోయాడు అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో స్కామే జరగలేదు, అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఆధారాలే లేవన్న పెద్ద మనుషులు, మరి స్కామ్ జరిగినప్పుడు మా దగ్గర ఆధారాలు లేనప్పుడు మీరెందుకు మాట్లాడకుండా పారిపోయారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకి కూడా ఏ విధంగా ఒక క్లారిటీగా కన్నబాబు గారు కానివ్వండి, పేర్ని నాని గారు కానివ్వండి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన గారు సాక్ష్యాధారాలతో చూపించారు. ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడో వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్కి శ్రీకారం చుట్టారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి అర్థమైన విషయం. అలాగే మీరు చూస్తే ప్రాజెక్టు ఖర్చు 3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వం వాటా 10% అని, 90% సీమెన్సే పెట్టుబడి పెడుతుందని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి సీమెంట్ సంస్థ 10 రూపాయలు కూడా పెట్టకుండా ఎందుకు 371 కోట్లని ఆనాడు రిలీజ్ చేశారు అన్నదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అలాగే మీరు చూస్తే తమకు తాముగా తయారు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు అంచనా వ్యయాన్ని డిపిఆర్గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోటు పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి ఆపై స్థాయి అన్నిటినీ కూడా ఓవర్ రూల్ చేస్తూ దీన్ని ఎలా క్యాబినెట్లోకి తీసుకొచ్చారో క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఒక స్పెషల్ ఐటమ్గా క్యాబినెట్లోకి అలా రావడం, వెంటనే దాన్ని ఓకే చేయటం, తర్వాత జీవో విడుదల చేయటం, అన్నీ కూడా ఆగమేఘాల మీద ఎలా జరిగిపోయాయో క్లియర్గా మీకు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈ పద్ధతిలో క్యాబినెట్ నోటు పెట్టడం అన్నది నియమాలకి నిబంధనలకి రూల్స్కి పూర్తిగా విరుద్ధం. ఇక ఒప్పందం విషయానికి వస్తే జీవో ఒకలా ఉంది, ఒప్పందం మరోలా ఉంది. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారని మేము అడుగుతున్నాం. సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంటీని 1 పైసా కూడా రాకుండా 5 దఫాలుగా 371 కోట్లు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు
ఎలా విడుదల చేయించాడు అన్న దానికి ఆన్సర్ చెప్పాలి. డబ్బు విడుదలపై ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు పెడితే విడుదల చేయమని చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని హుకుం జారీ చేశాడు అని రాయటం చూసాం. సీఎం గారు చెప్పారు కాబట్టి విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్లో రాశారు. ఆ కాపీని కూడా మీకు చూపించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు పోయింది. మన అధికారులే కాదు, సీమెన్స్ సంస్థ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి 164 సిఆర్పిసి కింద ఏకంగా మ్యాజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మా సంస్థలో 90:10 పద్ధతిలో చేసే విధంగా ఏది కూడా లేదు. అసలు ఆ జీవోకి అక్కడ జరిగిన స్కామ్కి మాకు సంబంధమే లేదు అని క్లియర్గా వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందే వాంగ్మూలం ఇవ్వటం కూడా మీ అందరూ కూడా చూడటం జరిగింది. ఆ కాపీస్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఏ విధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఏసీబీకి రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద అప్పుడే విజిల్ బ్లోయర్గా ప్రభుత్వానికి అంటే జూన్ 2018లోనే ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ హెచ్చరిక జారీ చేసిన తర్వాత విచారణని మొదలుపెట్టిన దాన్ని ముందుకు సాగనీయకుండా ఏవైతే నోట్ ఫైల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి అవి మాయం చేశారు అన్నది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే ఎంఓయు ఏదైతే సీమెన్స్తో చేసుకున్నామని చెప్తున్నారో వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు, అప్పటి ప్రభుత్వం వాళ్ళకు ఒక పైసా ఇవ్వలేదు. కానీ డిజైన్ టెక్ కంపెనీకి ఎలా డబ్బులు ఇచ్చారు, ఆ డిజైన్ టెక్ కంపెనీ ఏ విధంగా ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంలో ఈ విషయం బయటపడటం, అప్పుడే ఈ కంపెనీ లావాదేవీలపై జిఎస్టీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పుడే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దాదాపుగా 2017లోనే ఇది బయటపడింది. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ జీవోకి ఒప్పందంకి ఎక్కడా కూడా పొంతన లేదు. అండ్ వాళ్ళు సంతకాలు ఏవైతే చేశారో చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అన్నీ కూడా డాష్ 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 అని ఖాళీలు పెట్టేశారు. అండ్ కింద విట్నెస్లు కూడా అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు కూడా విట్నెస్లు పెట్టలేదు. అంటే కరెంటు పోయిందని చెప్పారు కదా, చీకట్లో కళ్ళు కనిపించకుండా చదువుకోలేక సంతకాలు పెట్టారా, లేదా చీకటి జీవో కాబట్టి అన్నీ తెలిసి ప్రజలు పిచ్చోళ్ళు అనుకొని సంతకాలు పెట్టారో తెలియదు. కానీ 13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టి 5 చోట్ల అచ్చెన్నాయుడు సంతకాలు పెట్టి ఈ విధంగా ప్రభుత్వ డబ్బుని దోచేసి డిజైన్ టెక్తో పాటు దాదాపుగా 70 డొల్ల కంపెనీలకు డబ్బులు ఎలా వెళ్ళాయి, అవి వెళ్ళిన అన్నీ కూడా తిరిగి మళ్ళీ వీళ్ళ అకౌంట్లలోకి ఎలా వచ్చాయి అనేది కనిపెట్టారు. కాబట్టే ఈరోజు సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టే చంద్రబాబు నాయుడిని ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. దాని మీద విచారణకి మేము సిద్ధంగా ఉన్నా కూడా మీరు పారిపోయారు. ఇప్పటికీ కూడా బాలకృష్ణకు కానీ ఆ పార్టీ వాళ్ళకు కానీ మేము సవాల్ చేస్తున్నాం, మీరు సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒక్కటే కాదు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అమరావతిలో ఈ కారిపోయే బిల్డింగ్లు కట్టారు కదా, వీటి మీద ఈ స్కామ్ మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు ఏ విధంగా దోచుకున్నారో అది డిస్కస్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. రెయిన్ గన్ల మీద డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే చంద్రన్న తోఫా కింద
ఎలా దోచుకున్నారో డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. సినిమాలో డైరెక్టరు రైటరు రాసిచ్చింది చెప్పడం కాదు బాలకృష్ణ గారు, దమ్ముంటే అసెంబ్లీలోకి వచ్చి చెప్పండి నా బావ తప్పు చేయలేదు, కావాలంటే ఈడీ ఎంక్వైరీ వేసుకోండి, కావాలంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని చెప్పండి. కానీ ఇలా విజిల్స్ వేసి చిల్లర మనుషుల్లాగా చిల్లర చేష్టలు చేసి తీరా మాట్లాడే అవకాశం వచ్చే సమయానికి పారిపోతే మీ బావ తప్పు చేశాడని మీరే ఒప్పుకున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రజలకి అర్థమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.